భూమిలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మట్టిలో కప్పబడిన కొన్ని వస్తువుల పదార్థాలు వాటి రూపంలో మార్పు లేకుండా శిలలుగా గట్టిపడిపోతూ ఉంటాయి. వీటినే శిలాజాలు అంటారు. ఆ తరువాత తవ్వకాలలో ఏదైనా శిలాజము దొరికితే శాస్త్రవేత్తలు అది ఏ కాలము నాటిదో చెప్పగలుగుతున్నారు. అది ఎలాగంటే, సృష్టిలోని ప్రతి పదార్థములో ప్రకృతి సహజమైన కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ రెండు రకాలు, ఒకటి కార్బన్ 12, మరొకటి కార్బన్ 14. కార్బన్ ప్రక్కన ఉన్న సంఖ్య ఆ కార్బన్ పరమాణువులోని ప్రోటీన్ల సంఖ్యను సూచిస్తోంది. వీటిలో కార్బన్ 14 రేడియోధార్మిక శక్తిని కలిగి ఉంటుంది. ఈ ధర్మం ఉన్న పదార్థములోని పరమాణువుల కేంద్రకాలు వాటంతటవే నిరంతరము విచ్ఛిన్నమవుతూ కొన్ని వికిరణాలను వెలువరుస్తూ ఉంటాయి. ఇలా జరగడం వల్ల ఆ పదార్థములోని పరమాణువుల సంఖ్య క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. ఇలా ఒక పదార్థములోని పరమాణువులు సగం సంఖ్యకు రావటానికి పట్టే కాలాన్ని ఆ పదార్థము అర్ధ జీవిత కాలము అంటారు. ఈ విధంగా చూస్తే కార్బన్ 14 అర్ధ జీవిత కాలము 5730 సంవత్సరములు. విచిత్రం ఏమిటంటే, మిగిలిన పదార్థములోని పరమాణువులు మళ్లీ సగం అవ్వటానికి కూడా అంతే కాలము సమయం పడుతుంది. ఆఖరకు 2 పరమాణువులే మిగిలి ఉన్న అందులో ఒకటి క్షీణించటానికి 5730 సంవత్సరముల సమయం పడుతుంది. ఈ విధముగా వారికి లభించిన శిలాజములో మిగిలి ఉన్న కార్బన్ 14 పరిణామాన్ని బట్టి అది ఎంత కాలము నాటిదో అంచనా వేయగలుగుతున్నారు. శిథిలమైన పదార్థాల్లోని కార్బన్ 14 గాఢతను గేగర్ ముల్లర్ కౌంటర్ అనే పరికరముతో కనుగొంటారు. తద్వారా కార్బన్ 14 ఎన్ని సంవత్సరాల నుండి విచ్ఛిన్నమవుతుందో లెక్క కట్టవచ్చు. ఈ పద్ధతినే కార్బన్ డేటింగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతిలో ఒక శిలాజ వయస్సును 45,000 సంవత్సరాల వరకు కనుగొనవచ్చును.